మంత్రి, మనం రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చెయ్యాలి. ఇవాళ చంద్రశేఖరరావు సచ్చిన పాము, కానీ మీరు పడగ మీద కొట్టకుంటామన్న తోక మీద నడుము మీదనే కొట్టారు. అది చిన్నగా మళ్ళీ పడిగిప్పుతుంది, లేస్తుంది. నిన్న ఖమ్మంలో అంటుండు, మాకు 10-12 సీట్లు ఇవ్వండి, కేంద్రంలో హంగ్ వస్తుంది, నామ నాగేశ్వరరావు మంత్రి అవుతాడని. అంటే దీని అర్థమైంది మిత్రులారా, మీ సోదరులారా, దీని అర్థమైంది టీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ బీఆర్ఎస్ పార్టీ మీద వాలిన కాకి మా కాంగ్రెస్ కార్యాలయం మీద కానీ మా ఇండ్ల మీద వస్తే తుపాకీ తూటతో ఒక్కటే దెబ్బకు లేపేస్తాం. ఆ ఇంటి మీద కాకి ఇంటి మీద వాలనీయం. మరి మాతో లేదు, మమ్మల్ని 40 సీట్లే రావని అంటున్నాడు. బీజేపీకి 200 వస్తాయి, సంకీర్ణ ప్రభుత్వంలో నేను ఉంటానని చంద్రశేఖరరావు అంటున్నాడు. అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒప్పందం జరిగిపోయింది, సీకట్లో మాట్లాడుకుండు గూడు పుటాని చేస్తుండ్రు. ఈడ అమాయకుని అనామకుని బీఆర్ఎస్ వాళ్ళు పోటీలో పెట్టారు. బీఆర్ఎస్ అయిందే మీ ఉన్న అనకొండ, మీ కబ్జా కోరు ఇవాళ ఈ ప్రాంతం నుంచి ఉన్నాయన ఇవాళ తీసుకెళ్లి వాళ్ళ దాంట్లో నిలబెట్టారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ వేరు వేరు కాదు, ప్రజలకు చూపించడానికే ఇవాళ వీళ్ళిద్దరు వేరుగా ఉన్నారు. వీళ్ళిద్దరి ఆలోచన, వీళ్ళిద్దరు ఎన్నికల విధానం, ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటై ఎన్నికలు వస్తున్నాయి. అరూరి రమేష్ని ఇవాళ బీఆర్ఎస్ నుంచి బీజేపీలకు పంపించి అక్కడ అభ్యర్థిగా పెట్టి బీఆర్ఎస్ నుంచి ఒక అమాయకుని పెట్టి ఆ అమాయకుని మోసం చేసి ఇవాళ బీజేపీని గెలిపించాలని బీఆర్ఎస్ వాళ్ళు కుట్ర చేస్తున్నారు. అందుకే ఈ వరంగల్లో ఎవరైనా బీఆర్ఎస్ కు ఒక్క ఓటేసినా అది మురిగిపోతుంది. అందుకే బీఆర్ఎస్ కార్యకర్తలారా, చంద్రశేఖరరావు మీ ఆత్మ గౌరవాన్ని బీజేపీకి తాకట్టు పెట్టాను. అందుకే రేపు రాబోయే ఎన్నికల్లో ఆ తర్వాత కేంద్రంలో ప్రభుత్వంలో ఉంటారని మాటలు చెప్తుండు. స్పష్టమైపోయింది బీజేపీ బీఆర్ఎస్ పొత్తు. బీజేపీ ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకుంది, ఎన్నికల తర్వాత చంద్రశేఖరరావుతో పొత్తు పెట్టుకోబోతున్నాడు. అందుకే ఇవాళ ఆలోచన చేసి మా కార్యకర్తలందరూ కూడా కష్టపడాలి. రాహుల్ గాంధీ ఈ దేశానికి ప్రధానమంత్రి కాబోతున్నాడు, ఇండియా కూటమి గెలవాలి, ప్రజాస్వామిక శక్తులు బ్రతకాలి, లేకపోతే పౌర సమాజం మిగలదు, పౌరులకు హక్కులు మిగలవు. రాజ్యాంగాన్ని సమూలంగా మార్చి ఈరోజు రిజర్వేషన్లను రద్దు చేయాలనుకుంటున్నారు. అందుకే సోదరులారా, ఈడికొచ్చిన మిత్రులారా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన మన రిజర్వేషన్లను కాపాడుకోవాలి. ఇవాళ దళితులు